Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. హైకోర్ట్ అమరావతి తీర్పుపై ఏపీ ప్రజల నిర్వేదం. రీజన్ ఇదే, ఏ ప్రాంతానికైనా పాలించే భూభాగం అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి కుటుంబానికి ఇల్లు చిరునామాగా ఉంటుంది. అలాగే రాజధాని చాలా ముఖ్యమైనది. ఎవరైనా ఒక రాష్ట్రానికి రావాలి అంటే అన్ని నగరాలు తిరగలేరు కదా, రాజధానికే వారు తప్పక రావాలి. సో అంతటి ప్రాముఖ్యత కలిగిన రాజధాని ఏపీతో మాత్రం ఎప్పుడూ దాగుడుమూతలే ఆడుతోంది. ఉమ్మడి మద్రాసులో ఉన్నప్పుడు చెన్నపట్నమే మన రాజధాని అని గర్వించేవారు. ఇక ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను చూసి మురిసిపోయారు. 8 క్రితం జరిగిన విభజన కారణంగా హైదరాబాద్ మన రాజధాని కాదు అన్నది ఇప్పటికీ ఏపీ జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో భాగ్యనగరంతో ఉన్న సెంటిమెంట్ను కూడా కాదనలేకపోతున్నారు. వాటిని మరిపించేలా ఏపీలో రాజధాని అన్నది ఇప్పట్లో ఏర్పాటయ్యేది కూడా కాదు. ఇక నవ్యాంధ్ర తొలి సీఎం చంద్రబాబు అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి తన వంతుగా ఏదో చేయాలని ప్రయత్నించారు. 2019 మళ్ళీ తానే వస్తాను కాబట్టి నెమ్మదిగా అంతా చేద్దామనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయి వైసీపీ వచ్చింది. ఆ పార్టీ అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులను ఎత్తుకుంది. 2 దీని మీదనే ఏపీలో అతిపెద్ద పోరాటం సాగుతోంది. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని అక్కడి రైతులు ఉద్యమాలు చేశారు. ఏకంగా 807 రోజుల పాటు వారు చేసిన ఉద్యమాలు ఒకవైపు ఉంటే వారికి అన్ని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన మద్దతు కూడా చాలానే ఉంది. మొత్తానికి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అని నిర్ధారణ అయింది. దాని మీద విపక్షాలు సంతోషించాయి. తెలుగుదేశం అయితే ఎగిరిగంతేసింది. అదే టైంలో అమరావతి ప్రాంతంలో జనాలు టపాసులు కూడా పేల్చుకుని సంబరాలు చేసుకున్నారు. మరి ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏపీకి రాజధాని ఏది అన్న చర్చ అడుగడుగునా వచ్చిన వేళ ఇదే మీ రాజధాని ఇక్కడే అభివృద్ధి చేయాలి అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఈ తీర్పు అమరావతి రైతులకో విపక్ష పార్టీలకో మాత్రమే కాదు, 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినది. మరి ఈ తీర్పు మీద ఏపీ జనాల రియాక్షన్ ఏమైనా ఉందా అంటే 0 అని జవాబు వస్తోంది. ఇంతటి కీలకమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏపీ జనాలైతే పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. కేవలం అమరావతి పరిసర ప్రాంతాలలో రైతుల మధ్యనే ఆనందోత్సాహాలు కనిపించాయి. మరి ఈ రాజధాని ప్రకటన కేవలం వారికే సంతోషాన్ని ఇచ్చిందా, లేక వారికి మాత్రమే అమరావతి రాజధాని పరిమితం అయిందా అన్న చర్చ కూడా ఒకవైపు సాగుతోంది. అంతదాకా ఎందుకు, సమీపంలో ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా పెద్దగా జనాలు హుషారు చేసింది లేదు. మరి దానికి కారణాలు ఏంటి అన్న విశ్లేషణ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అమరావతి మన రాజధాని అని చెప్పిన నాడు కూడా ఏపీ జనాల నుంచి పెద్దగా స్పందన లేదు. ఒక రాజధాని కాదు 3 చేస్తున్నామని జగన్ సర్కారు వరాలు ఇచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల వారు ఎవరూ బయటకు వచ్చి చిందేయలేదు. ఇప్పుడు మళ్ళీ అమరావతి ఒకే ఒక రాజధాని అన్న నాడు కూడా అదే విధంగా సైలెంట్గానే 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారు. దీనిని బట్టి ఏపీలో అమరావతి రాజధాని మొత్తం జనాల సెంటిమెంట్గా లేదు అన్నది ఒకటి అర్థమవుతోంది. అదే టైంలో హైదరాబాద్తో ఉన్న అటాచ్మెంట్ అలాగే కంటిన్యూ కావడం వల్ల కూడా ఏపీకి ఎక్కడ రాజధాని ఉంటేనేంటి అన్న నిర్వేదం కూడా కనిపిస్తోంది. దాంతో రాజధాని వ్యవహారాన్ని రైతులకు ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంగానే చూస్తున్నారు. అలాగే దీనిని రాజకీయ క్రీడగా కూడా చూస్తున్నారు. మొత్తానికి ఏపీకి రాజధాని ఇదిగో తెచ్చిపెడుతున్నామని నాయకులు చెప్పినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు అంటే అది ఖచ్చితంగా పాలకుల తప్పుగానే చూడాలి. విభజన జరిగిన 8 తర్వాత కూడా హైదరాబాద్ మీదనే మక్కువ కనబరుస్తున్నారంటే తప్పు ఎక్కడో జరిగింది అనే అనుకోవాలి. ఇంత సుదీర్ఘ టైంలో కూడా ఏపీ రాజధానికి ఒక రూపు షేపు తీసుకురాకపోవడం వల్లనే జనాల మొగ్గు ఇటువైపు లేదు అని అర్థమవుతోంది. మొత్తానికి రాజధాని విషయంలో వారు వీరు గుండెలు బాదుకుంటున్నారు. కానీ ఏపీలోనే సామాన్యుడు మాత్రం ఫుల్ సైలెంట్ అన్నట్లుగానే సీన్ ఉంది.